మాట మాట్లాడేటప్పుడు పారుష్యంతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడవద్దు. ఇందుచేత అంటే నేను నిన్న మీకు దీని గురించి చాలాసేపు వివరణ చేసి ఉన్నాను. పుణ్యాత్ములైనటువంటి వారు ఎప్పుడూ కూడా మాట యందు పారుష్యమును పొందరు అన్న దగ్గర వివరణ చేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడడం పునరుక్తియే అవుతుంది. మాట అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఒక్క పరీక్ష పెట్టుకుని మాట్లాడాలి. నా పట్ల ఎవరైనా ఇలా మాట్లాడితే నేను ఎంత బాధపడతాను, ఆ మాట నువ్వు ఇతరుల పట్ల మాట్లాడకుండా ఉండాలి. నేను నిన్న మీతో బాగా స్పష్టంగా చెప్పా, కానీ ఒక్కొక్కసారి అభిప్రాయమును వ్యక్తం చేస్తారు, ఇది నా అభిప్రాయము, విభేదించి అభిప్రాయం వ్యక్తం చేస్తారు, అది దోషం కాదు. నేను దీనిని అంగీకరించను, ఇది ఇలా ఉంటుంది అనుకోవట్లేదు, ఇది ఇది అని చెప్తారు. నీకు నచ్చలేదని గుండెలు బాధేసుకోకూడదు, నీకు నచ్చిందే అందరూ మాట్లాడరు. తద్భిన్నంగా ఒక విషయాన్ని చెప్పవచ్చు, ఆదరభావంతో స్వీకరించాలి. ఓ ఆయన అలా ఎందుకన్నారు, నీకు అనుమానం ఉంటే అడగాలి. యువతల వారు సహృదయులైతే నిజంగా అందులో దోషం అనిపించింది అనుకోండి, ఓ నిజమేనా, అయితే వద్దులేండి, దాన్ని ఉపసంహరిస్తున్నానంటాడు అంతవరకే. అంతేకాని తెగబడి మాటల చేత ఎవరిని బాధ పెట్టరాదు. ఈ దీని గురించి నిన్న నేను మీతో చాలాసేపు మాట్లాడాను, అందుకని ఇంకా దీన్ని ఎక్కడతో వదిలిపెట్టేస్తున్నాను. పలుకు ప్రలదంబును దండంబు పరుసదనము, ఇది చాలా పెద్ద విశేషం ఉండి. దండంబు పరుసదనము అంటే కర్ర వాడేటప్పుడు అన్నది బాహ్యార్థం, అంటే శిక్ష విధించేటప్పుడు. శిక్ష విధించేటప్పుడు పారుష్యము పనికిరాదు. ఇందులో మీరు ఒక్క విషయాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. శిక్ష ఎప్పుడు వేస్తారు? అవతలవాడు నేరం చేస్తే, దోషం చేస్తే, తప్పు చేస్తే. శాస్త్రదృష్టిలో ఏమిటంటే ఎప్పుడైనా సరే దండాన్ని ప్రయోగించే ముందు, అంటే శిక్షని వేసే ముందు కొన్ని విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి అని. అందులో ఏ మూడు విషయములు ప్రధానములు అన్నది శాస్త్రం పరిశీలిస్తుంది. ఒకటి అభిప్రాయము, రెండు పొరపాటు, మూడు తప్పు. ఈ మూడిటిని దృష్టిలో పెట్టుకోవాలి. అసలు ఇది చేస్తున్నప్పుడు ఆయన ఏ అభిప్రాయంతో చేశాడు? ఏదో 5,835 రూపాయలు చెల్లించవలెను, ఎవరికో ఇవ్వాలి. ఈ 5,835 రూపాయలు ఎందుకు చెల్లించవలెను? పైన అంతా రాశాడు, లెక్క కట్టాడు. 5,835 రూపాయలు చెల్లించవలను అని రాశాడు. చెక్ రాసినప్పుడు 5,385 రూపాయలు వేశాడు. ఇప్పుడు అభిప్రాయం ఏమిటైంది? అవతలవాడికి తక్కువ డబ్బు ఇప్పించి ఏడిపించడమా? కాదు. నీకు తెలుస్తోంది కదా, ఆయన వ్రాసినప్పుడు, అంటే ఒక కార్యాలయంలో, ఉదాహరణగా నేను చిన్నది మీ అందరికీ అర్థం అవడానికి తీసుకుని చెప్తున్నది, 5,835 రూపాయలు అవతలవారికి ఎందుకు ఇవ్వాలో లెక్కంతా రాశాడు. ఇదిగో 5,000 ఇందుకు ఇవ్వాలి, 500 ఇందుకు ఇవ్వాలి, 300 ఇందుకు ఇవ్వాలి, 30 రూపాయలు ఇందుకు ఇవ్వాలి, 5 రూపాయలు ఇందుకు ఇవ్వాలి, మొత్తం 5,835 రూపాయలు మనం ఇవ్వాలి, అంతా రాశాడు. చెక్ రాసినప్పుడు 5,385 వేశాడు. అంటే ఇప్పుడు అది తప్ప పొరపాట? అభిప్రాయము వలన గ్రహిస్తారు. పైనంతా ఏమని రాశాడు అంటే ఎంత ఇవ్వాలో రాశాడు పైన. అందులో ఆయనకి ఏదన్నా సత్యాన్ని మరుగుపరుద్దామని కానీ, అవతలవాడికి తక్కువ ఇప్పిద్దామని కానీ, వాణ్ణి బాధ పెడదామని కానీ అభిప్రాయం లేదు. కానీ 5,835 వెయ్యబోయి 5,385 వేశాడు. అంటే అది పొరపాటు, తప్పు మాత్రం కాదు. తప్పు చేద్దామన్న అభిప్రాయం ఆయనకి లేదు, ఎందుకంటే పైన విషయాన్ని బట్టి తెలుస్తోంది. ఒక్కొక్క విషయంలో ఆయన జీవన శైలిని బట్టి తెలుస్తుంది. ఆయన జీవితం ఎటువంటిది? ఆయన ఎలా మాట్లాడతారు? ఆయన ఎలా ప్రవర్తిస్తారు? ఇది శైలి, ఆయన జీవన శైలి అభిప్రాయం. ఒక ప్రత్యేకమైన విషయం తప్ప పొరపాట అంటే ప్రయత్నపూర్వకమైతే తప్పు. ప్రయత్నపూర్వకమైతే అది 5,835 ఎక్కడా చెప్పడు, 5,385 వచ్చేటట్టే చూస్తాడు. ఎందుకంటే వాడు తర్వాత లెక్క కట్టుకుని మళ్ళీ అడగాలి, అడిగిన తర్వాత కొన్నాళ్ళు ఆపాలి, వాడికి డబ్బు కోసం తిప్పాలి. వాడు పుచ్చుకుంటున్న ఈ 500 తర్వాత వాడి ఖర్చులకి సరిపోవాలి, తద్వారా వాడు నష్టపోవాలి, నీ సంతోషం పొందాలి. అది అభిప్రాయమునందు వ్యక్తమవుతుంది. కానీ
ఐదు ఎనిమిది మూడు ఐదు పైనేసి ఐదు మూడు ఎనిమిది ఐదు వేశాడు చెక్కు మీద అంటే పొరపాటైనా చేసింది అప్పుడు దండ ప్రయోగం చెయ్యక్కర్లేదు అది అక్కడికి తప్పే కానీ అభిప్రాయము పొరపాటు తప్పు ఈ మూడు పరిశీలన చేస్తారు చేసి పిలిచి చెప్తే సరిపోతుంది ఏమయ్యా ఇలా వేశావు ఒకసారి చూసుకుంటూ ఉండండి మళ్ళీ ఇక్కడ వేసింది పైకి కూడా చూస్తూ ఉండండి అని ఒకసారి చెప్తే సరిపోతుంది లేకపోతే ఆయన శైలి ఎటువంటిది అంటే ఇటువంటి పనులు చేసేవాడేనా చేసేవాడు కాదు అంటే ఏదో పొరపాటు చేశాడంతే తప్పు చేసే స్వభావం కాదు అప్పుడు దారుణ దండన విధించక్కర్లేదు తప్పు చేశాడా లేదా అంటే తప్పు చేసినట్టుగానే తెలుస్తోందిగా వెంటనే ఆయన్ని బాధ పెట్టేయవలసిన అవసరం ఏమి ఉండదు చాలా తక్కువ స్థాయిలో ఆయన పొరపాటు ఎత్తి చూపించి పంపించేస్తే చాలు లేకపోతే ఆయనకున్నటువంటి ఉత్సాహం నశించిపోతుంది ఎంత కష్టపడిన వాడిని దీనిక ఇంత పెద్ద మాట అనేశారు అని బాధపడతాడా పడ్డా అందుకే అక్కడ పొరపాటుగా చూసి దండన వెయ్యకుండా వదిలిపెట్టవచ్చు అదే 5835 ఇవ్వవలసిన చోట 5830 రూపాయలే రాసినా కావాలని బాధ పెట్టడం అన్నది అభిప్రాయంలో స్పష్టమై తెలుస్తుంటే అవతలవాడు ఏదో కక్ష పెట్టుకుని తన పైవాడి చేత కూడా తప్పు చేయించడానికి ప్రయత్నిస్తున్నాడన్న విషయం స్పష్టం అవుతోందనుకోండి అభిప్రాయంలో అది 5 రూపాయలైనా దండాన్ని విధించవలసింది ఇవాళ 5 రూపాయలకి చేశాడు రేపు 5 కోట్లకి చేస్తాడు పైవాడు మురిగిపోతాడు ఎందుకనంటే భాగవతంలో ఒక విశేషం చెప్తారు ఏదో కుష్టమహాగదంబుచే బిడిదమై బిడిదంబైన కుష్టమహాగదంబుచే అంటారు ఒంటి మీద కుష్టువ్యాధి పుట్టిందనుకోండి తెల్లటి మచ్చ వస్తుంది ముందు బా నల్లటి వాణ్ణి నాళ్ళకి తెల్లటి మచ్చ వచ్చింది ఎంత బాగుందో నా ఒళ్ళు చర్మం తెల్లగా ఉంది అని పోషించాడు అనుకోండి అది వేలు ఊడిపోతుంది భృత్యులొప్పని పని చేసిన ప్రయత్నపూర్వక దోషాలు చేస్తున్నారనుకోండి అప్పుడు దండన విధించవలసింది ఎందుకని అంటే అలా దండన వేయకపోతే ఆ పైన ఉన్నటువంటి ప్రభువు దెబ్బతింటాడు ఆయనకి అసమర్థుడు అన్న పేరు వస్తుంది అప్పుడు వేలు ఊడిపోయినట్టు చేసిన కుష్ఠవ్యాధి తెల్లగా కనపడినా ఊరుకోవడానికి వీల్లేదు కానీ అక్కడ అభిప్రాయమును బట్టి దండన విధించాలి ఇది ఎవరు చెయ్యగలరు అంటే ఆ శాస్త్రమునందు నిష్ణాతులు ఉంటారు వాళ్ళని న్యాయమూర్తులు అని పిలుస్తారు అది ప్రభుత్వం అది మహారాజు వాళ్ళు మాత్రమే ఏ వ్యక్తి యొక్క జీవన శైలిని బట్టి వాళ్ళకి ఈ దండన వెయ్యొచ్చా వెయ్యకూడదా పరిశీలనం చేసి దండన వేస్తారు తప్ప నీకొకటి తప్పని అనిపించిందనుకో వెంటనే నువ్వే తప్పుకి నిర్ణయం చేసేసేవాడిలా నువ్వే న్యాయమూర్తిలా అవతలవాడు తప్పు చేసేసాడని నువ్వే తీర్పు చెప్పేసి నువ్వే దండన వేసేసి అది ఏదైనా కావచ్చు అది మనిషిని కొట్టకపోవచ్చు మనిషి రూపాన్ని పొందిన బొమ్మ చేసి కొట్టినా చట్టం నీ చేతిలోకి నువ్వు తీసుకున్నట్టు నువ్వు ఎలా వేస్తావు అలా వెయ్యవలసినది వేరొకరు ఉన్నారు నువ్వెవరు వేయడానికి తప్పది అంటే దండన వెయ్యవలసిన వాళ్ళు వెయ్యాలి వాళ్ళు ఈ మూడిటిని దృష్టిలో పెట్టుకుంటారు పెట్టుకుని దండన విధిస్తారు తప్పించి అది చటుక్కున వేసేది కాదు అందుకే ఇప్పటికీ ఒక విషయం చెప్తారు కృష్ణదేవరాయల వారు రాచరికాన్ని పొంది పట్టాభిషేకం పొందడానికి వెడుతున్నాడు అప్పాజీ అంటే తండ్రి అని పిలిచేవాడు నాన్నగారు అని తిమ్మరుసు దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు ఇక వెళ్ళి పట్టాభిషేకం పొందాడు అనుకోండి తిమ్మరుసు కూడా రాయలవారి కన్నా స్థానం తక్కువే ఇంకా ప్రధానమంత్రి కాబట్టి ఆయన చక్రవర్తి మహాప్రభు తిమ్మరుసు అన్నాడు ఒక్కసారి రాయా లోపలికి రా అన్నాడు ఏమో ఎందుకు పిలిచాడో అప్పాజీ మీద గౌరవం లోపలికి వెళ్ళాడు కృష్ణదేవరాయల వారు ఒక్కసారి నన్ను చూడు అన్నాడు ఏం అప్పాజీ అని ఇలా చూశాడు ఈడ్చి కొట్టాడు అప్పాజీ చెంప మీద అబ్బా అని ఇలా పట్టుకున్నాడు కన్నుల వెంట నీరు గారి ఏం అప్పాజీ ఎందుకు కొట్టారని అడగలేదు అప్పాజీ కొట్టారంటే ఏదో ఉంది ఆయన అనవసరంగా కొట్టరు అని ఇలా పట్టుకుని కన్నుల నీరు కారి ఊరుకున్నాడు వెంటనే తిమ్మరుసు అన్నాడు ఇంకొక 5 నిమిషాలలో మీకు పట్టాభిషేకం అవుతుంది పట్టాభిషేకం అయిన తరువాత మీకు దండన వెయ్యగలిగిన శక్తి ఇక నాకు ఉండదు నేను మంత్రిని మీరు ప్రభు మీరు దండన వేస్తుంటారు దండన విధించేటప్పుడు అవతల వారి యొక్క
జీవితం ఎటువంటిది, తప్పు చేసిన వారా పొరపాటు చేసిన వారా స్వభావం ఎట్టిది అన్నది చూడకుండా దండన విధిస్తే ప్రభువు అవతల వారు ఎంత బాధపడతారో. దండన వేసే ముందు ఈ మూడు విషయములను దృష్టిలో పెట్టుకోవడం, జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పడానికి. నోటికొచ్చిన దండన చటుక్కుని రాజుని కదా అని వేసేస్తే ఎంత బాధపడతారో మీకు గుర్తుండిపోవడానికి. అంత దెబ్బ కొట్టాను ప్రభు, ఇక పైన కొట్టడం సాధ్యం కాదు. కాబట్టి ఇది జ్ఞాపక ఉంచుకొని దండన విధించండి మీరు ప్రభువుగా అన్నాడు. అందుకే తరువాతి కాలంలో కృష్ణదేవరాయల వారు ఎంత కీర్తి సంపాదించాడు పరిపాలకుడుగా. సాహితీ సమరంగణ సార్వభౌముడు, లలిత కళాప్రియుడు, కవి పండిత పోషకుడు, విద్వత్కవి, అంత గొప్ప పరిపాలనా దక్షుడు అని పేరు పొందాడంటే అప్పాజీ కొట్టిన ఒక్క దెబ్బ ఆయనని అంత గొప్ప మహారాజుగా నిలబెట్టి దండన వేసేటప్పుడు పాటించవలసిన నియమాన్ని జ్ఞాపకం చేసింది. అంతేకాని దండన యందు పారుష్యము పనికిరాదు. ఒకటి, ఎప్పుడూ కూడా సమాజ సంబంధమైన విషయములో దండన నీవు తీసుకొనరాదు. వీడు దొంగ, నీ ఇంట్లో దొంగతనం చేస్తూ దొరికిపోయినా కొట్టే అధికారం నీది కాదు. నువ్వు పట్టుకెళ్ళి రక్షక భట స్థానమునందు అప్పజెప్పాలి. అది ఎంతో అవసరమైతే తప్ప అవతల వారి జోలికి వెళ్ళడం అన్న మాట లేనే లేదు. ఏదో తన మాన ప్రాణ రక్షణాదులు ఎందు మాత్రమే. అయినప్పుడు దండన విషయంలో పరిధిని అధిగమించడం అలవాటైపోతే అది వ్యసనము. దాని వలన ఏదో తృప్తి పొందాలనుకొని అర్థం లేని తెంపరితనంతో కూడుకున్న జీవితానికి అలవాటు పడిపోతావు స్మా. అందుకని దాని జోలికి వెళ్ళవద్దు, అది క్రోధ సంబంధము. ఎంత గొప్పగా మాట్లాడాడండి విదురుడు. నిజంగా మహానుభావుడు జీవితాలు బాగుపడడానికి ఎవరు ఎలా ప్రవర్తించాలో. అసలు విదురునీతిలో లేనిదేముంది? విదురునీతి అలవాటైన వాడు, విదురునీతిని జీవితంలో జీర్ణం చేసుకున్నవాడు ఎంత గొప్ప వ్యక్తిగానో సమాజంలో నిలబడగలడు, ఆ స్థాయికి ఎదగగలడు. కాబట్టి దండంబు పరుసదనము సొమ్ము నిష్ప్రయోజనముగా ఒమ్ము సీత. ఎంత కష్టపడి సంపాదిస్తాడో అంత హేళగా అంత తేలికగా డబ్బు ఖర్చు పెట్టేయి. డబ్బు ఖర్చు పెట్టేయడం అనేటటువంటిది పరమ ప్రమాదకరమైనటువంటి అలవాటు. అసలు డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండడం అన్నది కూడా అంత ప్రమాదకరమైన అలవాటు. అది ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే తన అవసరానికి మించి ఖర్చు పెట్టేస్తే తన వెనక తరాలకి ద్రోహం చేసినట్టు. తనకి కావలసింది తాను ఖర్చు పెట్టుకోకపోతే తనకు తాను ద్రోహం చేసుకున్నట్టు. ఈ రెండిటికి మధ్య సమతౌల్యాన్ని పాటిస్తే వాడు ఉత్తముడైనటువంటి వ్యక్తి. నేను నాకు కావలసిన దానికన్నా అధికంగా ఖర్చు పెట్టేస్తూ వెళ్ళిపోయాను అనుకోండి, నా కడుపున పుట్టినటువంటి బిడ్డలు నాన్నగారిది అని ఏదో ఒకటి వాళ్ళ పిల్లలకి చూపించడానికి ఉండాలా? శరీరములు శాశ్వతములు కావుగా, కాబట్టి వాళ్ళకు ఉంచాలా? ఉంచకుండా ఖర్చు పెట్టేయడం అదొక పిచ్చి. అర్థం లేకుండా ఇలా జీతం పుచ్చుకుని అలా ఖర్చు పెట్టేస్తానంటే అది అర్థం లేదు, అలా ఉండకూడదు జీవితం. అలాగే తాను అలా ఖర్చు పెడితే తన వెనక వారికి నా ఇబ్బంది పెడుతున్నవాడు, వాళ్ళకేం ఉండదు. తనకి కావలసింది ఖర్చు పెట్టుకోలేదు, కూర కూడా వండుకోడు రోజు చారే. ఎవరైనా పెళ్లి కార్డు ఇస్తే సంతోషం, ఎవరింట్లో ఉన్నా ఉత్సవం జరిగితే అప్పుడే కడుపు నిండా భోజనం, అప్పుడే పప్పు కూర పచ్చడి పులుసు, అప్పటి వరకు ఏం ఉండదు. ఆఖరికి అన్నపు గిన్నెలో మెతుకులు ఉండిపోతే ఆకలి లేకపోయినా తినేస్తాడు. ఎందుకని అంటే మెతుకులు ఉండిపోయాయి, ఎంత డబ్బు పోతోంది. అంతేకాని తన ఇంటి ముందు ఒక కుక్క ఉంది, అది తాను అడిగినా అడగకపోయినా రాత్రి తాను నిద్రపోతుంటే దొంగొచ్చినప్పుడు అరిచింది. మరి అది నువ్వు పెట్టావా పెట్టలేదా అని అడగకుండా అరుస్తుంది. నీ మనవడు అన్నం తినకపోతే నీ భార్య వాడిని ఎత్తుకుని కాకి, అదిగో నాన్న కాకి చూడు కావు అంటుందా, నల్లగా ఉందా కాకి, కాకి ముక్కు చూడు అని చూపించి అన్నం పెడుతోందా. నీ మనవడు అన్నం తినడానికి కాకి కారణమైందా, కాకి మీద కథ చెప్పి వాడికి సంస్కృతిని అందజేస్తున్నావా, మరి ఇన్నింటికి ఆధారమైన కాకికి నీ మెతుకులు పెడితే కష్టం వచ్చిందా, నువ్వే తినేయాలా. ఏ అడుగున మిగిలిన మెతుకులు కాకికి వెయ్యలేవు, కుక్కకి వెయ్యలేవు, ఏది తింటే అది తింది. నువ్వు తినగా సమస్త భూతములలో ఏదో ఒకటి నాలుగు మెతుకులు తినాలి. అలా కాకుండా ఒకవేళ పాచిపోయిందనుకోండి, పాచిపోతే నీళ్లల్లో కడిగేసుకుని మెత్తపడిపోయి రుచి తెలియకుండా ఉంటుందేమో అనని కాస్త ఆవకాయ పెచ్చు పక్కన పెట్టి కారం వేసుకు కలుపుకు తినేయడం. ఏమిటంత ప్రారంభం
అంటే తనకు తాను ద్రోహం చేసుకుంటున్నవాడు. ఎందుకో తెలుసా? కడుపు నిండా తిన్నది లేదు, చూసుకుని ఆనందపడుతూ ఉంటాడు అంతే. ఇంతుంది 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 ఇంతుంది, ఓనాడు పడిపోయింది శరీరం, ఏమొస్తుంది? ఆ వెనకనున్నవాడు ఎప్పుడు పోతాడా, ఎప్పుడు ఈ పుస్తకం నాకు వస్తుందా అని చూస్తున్నవాడు ఉంటాడు. వాడికి అకస్మాత్తుగా వచ్చింది, వాడు వరదలా ఖర్చు పెట్టడం మొదలు పెడతాడు. అప్పుడు వీడు ఏడుస్తుంటాడు, అయ్యి బాబోయ్ 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 ఎంత కష్టపడి దాచిందని, చేసింది లేదుగా, నరకానికి పోతాడు. అందుకే తనకి తాను కావలసింది ఖర్చు పెట్టుకోనివాడు తనకి తాను ద్రోహం చేసుకున్నవాడు, తనకి కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నవాడు, తన వెనక వాళ్ళకి ద్రోహం చేస్తున్నవాడు, రెండిటికి మధ్య సమతౌల్యాన్ని పాటిస్తున్నవాడు జీవితాన్ని పండించుకోవడం నేర్చుకున్నవాడు. అందుకే డబ్బు ఖర్చు పెట్టేయడం అనేటటువంటిది ఒక వ్యసనము. అది చాలా తేలికండి. ఏముంది, 10 మంది చూస్తూ ఉండగా మెహర్బానికి 100 రూపాయల కాగితాలు ఇలా వేసుకుంటూ, ఏదో గౌరవంగా ఇవ్వడం కాదు, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా కారెక్కి ఢామ్ అని చప్పుడయ్యేటప్పుడు తలిపేసి వెళ్ళిపోయాడు. పుచ్చుకున్నది 10 రూపాయలు వడ్డీకి వేసేసింది అలా, ఎందుకంటే వాళ్ళందరూ చూశారట. అదో అదో మైక్ బేరం ఆడకపోవడం, రూపాయి తగ్గకపోయినా పర్వాలేదు, 10 రూపాయల దగ్గర 50 రూపాయలకు అయితే ఇచ్చేస్తూ ఉండడం ఏమిటది? కష్టపడేవాడికి నేను కాదన్నా. మనం రాత్రిళ్ళు రైల్లో ప్రయాణం చేస్తుంటాం, ఎక్కడో తణుకులో ఓడెక్కుతాడు, భీమవరంలో ఓడెక్కుతాడు, విజయవాడలో ఓడెక్కుతాడు, గుడివాడలో ఓడెక్కుతాడు. ఆ ఎక్కిన వాళ్ళందరి కోసం నిద్రపోకుండా రాత్రంతా రైలు గూడు లాంటి దాంట్లో పడుకుంటాడు. పడుకుని వీళ్ళందరికీ దుప్పట్లు పట్టుకొచ్చి తలగడాలు పట్టుకొచ్చి ఇస్తాడు. తెల్లవారేటప్పటికీ ఎవడి చోట వాడి దిగిపోయి నలిపేసి వదిలేస్తే మళ్ళీ తెల్లవారకట 3 గంటల నుంచి ఆ రగ్గులన్నీ మడతలెట్టుకుంటాడు, దుప్పట్లన్నీ మడతెట్టుకుంటాడు. లెక్క చూసుకుని ముఖం తుడుచుకునే గుడ్డోటి కనపడదు. ఇక్కడుందా అక్కడుందా నా జీతం కోసేస్తారని దాని కింద దీని కింద పైన ఎక్కి చూసుకుని ఒకటి పోయిందని ఏడుస్తూ ఇంటికి ఎడతాడు. నువ్వు దిగిపోయేటప్పుడు పెట్టె కూడా నీకు అందిస్తాడు, అతనికి 100 రూపాయలు బాగుంది. అంతేకాని అర్థం పర్థం లేకుండా ఖర్చు ఏమిటి? ఎక్కడ ఇవ్వాలో అక్కడి వాడు సంతోషిస్తాడు. రాత్రనక పగలనక నిలబడతారు పాపం, బండి పట్టుకెళ్ళి అక్కడ పెడితే చాలు, ఒంగుని కొంచెం కలపండి అని గాలి పెట్టి ఇలా చూసి మళ్ళీ అది తీసి బురద చక్రాలలా రాత్రి వరకు ముట్టుకుంటూనే ఉంటారు. ఎన్ని సబ్బులు వాడితే ఆ వాసన పోతుంది? మళ్ళీ తెల్లవారు లేచొచ్చి మళ్ళీ అలాగే కష్టపడుతూ ఉంటారు. అతనికి 2 రూపాయలకు బదులు 5 రూపాయలు నీ దగ్గర ఉంటే, కష్టపడుతున్నవాడు కష్టపడి బ్రతుకుతున్నవాడెవరో వాడిని ప్రోత్సహించు. కష్టపడకుండా గడిపేద్దామనుకున్న వాడి దగ్గర నీ విలాసం చూపించద్దు. డబ్బు ఖర్చు పెట్టేయడం ఒక మత్తు, యోగ్యత నిరిగి డబ్బు ఖర్చు పెట్టడం ఒక హుందాతనం. అది నీ వెనక ఉన్న పిల్లలకి రావాలి. నాన్నగారు 2 రూపాయలేనండి అని బండిలో ఇంధనం నింపుకున్న తర్వాత, ఏరా ఎండలో కాసేపు వెడితేనే మన ఇద్దరం ఇంత సొక్కిపోయామే, ఇంత చెమట పట్టిందే, రాత్రనక పగలనక చూడు పాపం ఎంత శ్రమ పడుతున్నాడో, ఇంకొక 2 రూపాయలు ఇస్తే నష్టం ఏమిట్రా, అందుకు ఇచ్చాను. ఈ కొడుకు అలవాటు అవుతుంది వెనకాతల. తప్ప ఉంది కదా అని దుర్వినియోగం చెయ్యకు. మళ్ళీ అవసరమైన నాడు చెయ్యి చాపడం అంటే అంత తేలికైన విషయం కాదు. బ్రతికి 10 మాటలు చచ్చిపోవడంతో సమానం ఇంకొకటి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపడం. అందుకే లక్ష్మి పట్ల నిరసన భావన పొందవద్దు. లక్ష్మీదేవి పట్ల తృణీకార భావం అంటే ఏమిటో తెలుసా? దారుణంగా అర్థం లేని ఖర్చు పెట్టేస్తూ ఉండడం, వ్యసనముల కొరకు వెళ్ళిపోతుందని చివరికి. కాబట్టి అటువంటి స్థితిని పొందవద్దు. ఇవి 7 కూడా వ్యసనములు. కొన్ని కామ సంబంధములు, కొన్ని క్రోధ సంబంధములు. ఇవి ఇంద్రియములకు మనసుకి మత్తెక్కించడానికి పనికొస్తాయేమో, కానీ మనిషి మాత్రం చిట్ట చివర భ్రష్టుడైపోతాడు. అందుకే వీటి జోలికెళ్ళవద్దు అని విదురుడు 7 మనకి ప్రబోధం చేశాడు ధృతరాష్ట్రుడిని అడ్డిపెట్టి. ఒక్కొక్కడికి నిద్ర పట్టకపోవడం కూడా లోకానికి ఇంత ఉపకారం చేస్తుందిలా ఉంది. ధృతరాష్ట్రుడికి ఆ రోజు రాత్రి నిద్ర పట్టేసి ఉంటే విదురుడు ఇన్ని చెప్పడానికి అవకాశం ఉండేదా? నిద్ర పట్టకపోవడం ఒక అదృష్టం అయితే, నిద్ర పట్టనప్పుడు మళ్ళీ ఏ పాటలో వింటాను కాసేపు వీణ వాయించండి అంటే, ధృతరాష్ట్రుడికి వీణ వాయించారు ఏమిటి, వీణ వాయిస్తారు, బాగా విసరండి అంటే ఇంకా బాగా విసురుతారు, కాళ్ళు ఇంకో ఇద్దరు నొక్కండి అంటే నొక్కుతారు. ఇదేమీ కాకుండా
ధృతరాష్ట్రుడు విదురుడు వచ్చి కాసిన మంచి మాటలు చెప్తే బాగుండు అని విదురుణ్ణి పిలవడం. ఆ విదురుడు ఇప్పుడు చెప్పడం ఏమిటి, వేళ కాని వేళ రాత్రి 11 అవుతుంటే అనకుండా మహానుభావుడు చెప్పడం, ఆ చాలే ఇంకా నిద్ర వచ్చేసింది వెళ్ళిపో అనకుండా వినడం. బహుశ భగవంతుడు రాబో కాలాల్లో జనానికి అందాలి, విదురుడికి ఇంత గొప్ప వేదికి ఇస్తేనే అంటే అంత రాత్రి వేళ జాగ్రత్తగా వినగలిగినటువంటి లక్షణం ఉన్నవాళ్ళైనటువంటి శ్రోతలు దొరికితేనే విదురునీతి చెప్పాలేమో. వర్షం పడుతున్నా, మేఘావృతమైనా, కీచురాళ్ళు అరుస్తున్నా, చీకటిగా వాతావరణం ఉన్నా, రాత్రి వెళ్ళేటప్పుడు తడిసిపోతామేమో అన్న భయం ఉన్నా, విదురునీతి వినడం కన్నా మాకు అదృష్టం ఏముంటుందని కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి కూడా వచ్చి కూర్చోగలిగిన శ్రోతలు ఉన్నప్పుడు చెప్పడానికి ఇటువంటి సంఘటన ఏర్పడితే తప్ప బయటికి రాదు అని భగవంతుడు ఆ సన్నివేశాన్ని కల్పించాడు. ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టకపోవడం మన బ్రతుకులు తెల్లవారడానికి పనికొచ్చి ఎన్ని గొప్ప నీతులుందే. కాబట్టి ఇవాళ ఒకటే పద్యం వెళ్ళింది, నేనేం చేయను.